హలో గాయ్స్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఆల్రెడీ థంబ్నైల్ చూసేసే ఉంటారు. బ్రెడ్ ఆమ్లెట్, డైలీ రొటీన్, ఇడ్లీ దోశ ఏం తినాలి అని అనిపించినప్పుడు ఒకసారి డిఫరెంట్గా ఇలా ట్రై చేసి చూడండి. ఈవినింగ్ స్నాక్ అయినా మార్నింగ్ టిఫిన్స్లో అయినా చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్స్లో కామెంట్ చేయండి. ఇంకా లేట్ ఎందుకు, వీడియో స్టార్ట్ చేసేద్దాము. ఫస్ట్ ఆనియన్ తీసుకొని అలా చిన్నగా చాప్ చేసుకొని పెట్టుకోండి. సో ఇప్పుడు కావాల్సిన బ్రెడ్ ఆమ్లెట్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూపిస్తున్నాను చూడండి. క్యారెట్, కొత్తిమీర్, 2 ఆనియన్స్, కరివేపాకు, పచ్చిమిర్చి, టమాటో అలా చిన్న స్లైసెస్ చాప్ చేసుకొని పెట్టుకోండి. ఒక మిల్క్ బ్రెడ్ తీసుకోండి. నెక్స్ట్ దాంట్లో ఒక ప్యాన్ పెట్టుకొని ఫస్ట్ కొంచెం ఘీ యాడ్ చేసి ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత కొంచెం ఘీ అలా అప్లై చేసి ఒక బ్రెడ్ 2 సైడ్స్ బ్రౌన్ రోస్ట్లో కాల్చుకోండి. సో ఇప్పుడు నేను 2 మెంబర్స్కి చేస్తున్నాను కదా, 2 మెంబర్స్కి సరిపోయిన 3 ప్లేట్స్ అలా ఒకసారి మొత్తం 2 సైడ్స్ అలా రోస్ట్ చేసుకోండి. చాలా బాగుంటుందండి, డిఫరెంట్ స్టైల్ చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి ఇంట్లో. సో రిమైనింగ్ కూడా అలా యాడ్ చేసేసి అలా ఒకసారి చిన్న స్లిమ్లో పెట్టుకొని కాల్చుకుంటూ ఉండండి. నెక్స్ట్ మనం బ్రెడ్ ఆమ్లెట్కి కావాల్సిన ఆమ్లెట్ రెడీ చేద్దాము. 2 మెంబర్స్కి కాబట్టి 3 ఎగ్స్ యాడ్ చేయండి. నెక్స్ట్ మనం చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్, పచ్చిమిర్చి, టమాటో, క్యారెట్ తురుము, కొత్తిమీర్ అంతా దాంట్లో యాడ్ చేసి ఇప్పుడు దాంట్లోకి కొంచెం స్పైసెస్ యాడ్ చేయండి. లైక్ సాల్ట్ వేయండి, కొంచెం కారం వేయండి. అన్నీ 1/2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకోండి. సాల్ట్, పసుపు, కారం, చాట్ మసాలా, కొంచెం గరం మసాలా అలా మొత్తం ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసిన తర్వాత ఒక స్పూన్ తీసుకొని స్పూన్తో మొత్తం అలా బీట్ చేయండి. బాగా బ్లఫీగా స్మూత్గా రావాలంటే బాగా బీట్ చేయాలండి. సో మనం బీట్ చేసిన దాన్ని బట్టి బ్లఫీగా స్మూత్గా బ్రెడ్ ఆమ్లెట్ వస్తుంది. ఒక 5 మినిట్స్ అయినా అలా బీట్ చేయండి. నెక్స్ట్ చూడండి, బ్లీచ్ చేసిన తర్వాత లిక్విడ్ కన్సిస్టెన్సీ అలా ఉంటుంది కదా. నెక్స్ట్ ఇప్పుడు మనం ఆల్రెడీ బ్రెడ్ 3 బ్రెడ్ స్లైసెస్ ఆల్రెడీ కాల్చుకున్నాం కదా, సో అదే ప్యాన్లో కొంచెం మన కన్సిస్టెన్సీకి సరిపడిన మన బ్రెడ్ అప్లై చేయాలి కాబట్టి సో ఒక సగం వేసేసేయండి. నెక్స్ట్ దాంట్లో ఒక బ్రెడ్ మనం కాల్చి పక్కన పెట్టుకున్న ఒక బ్రెడ్ దాని మీద పెట్టి కొంచెం ఆయిల్ ఆర్ ఘీ, నేను ఆయిల్ యాడ్ చేశాను, అలా 2గా వేసేసి ఒక 5 మినిట్స్ వదిలేయండి. హై ఫ్లేమ్లో పెట్టద్దు, లో ఫ్లేమ్లో పెట్టండి. చూడండి అలా దగ్గర పడినప్పుడు ఒకసారి మొత్తం ఒకసారి అలా గట్టిగా అలా తిప్పుకోవాలి, వెనక్కి బ్యాక్ సైడ్ కూడా కాల్చుకోవాలి. సో అలా ఫ్లిప్ చేసి మొత్తం చూడండి, చాలా బాగా వచ్చింది కదా. ఇంకొక ప్లేట్ తీసుకొని ఒక ప్లేట్లో తీసేసుకోండి. నెక్స్ట్ రిమైనింగ్ కూడా ఇంకొక బ్రెడ్ అది మొత్తం కూడా వేసేసుకొని అది అలా స్ప్రెడ్ చేసేసేయండి స్పూన్తో. నెక్స్ట్ బ్రెడ్ స్లైస్ పెట్టి దాని మీద కొంచెం ఆయిల్ యాడ్ చేయండి. సేమ్ దానిలాగానే కొంచెం సిమ్లో పెట్టేసుకోండి. సిమ్లో పెట్టుకున్న తర్వాత అది కొంచెం ఉడుతుంది కదా. నెక్స్ట్ దాన్ని ఫ్లిప్ చేయండి. ఈవినింగ్ స్నాక్స్గా పిల్ల బాక్సెస్లో చాలా బాగుంటుందండి, ఒకసారి ట్రై చేయండి. కొంచెం వెజెస్ ఎక్కువ యాడ్ చేసుకుంటే హెల్తీకి హెల్తీ చాలా బాగుంటుంది. ఫ్లిప్ చేసిన తర్వాత కొంచెం సేపు ఒక 5 మినిట్స్ 2 to 3 మినిట్స్ అయినా స్లిమ్లో పెట్టుకొని వెనకాల మొత్తం కూడా ఒకసారి కాలనివ్వండి. చూడండి అంతే అండి, సింపుల్ అండ్ టేస్టీ బ్లఫీ స్మూతీ బ్రెడ్ ఆమ్లెట్ రెడీ. ఒకసారి ఇంట్లో ట్రై చేసి పిల్లలకి పెట్టి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, కీప్ సపోర్టింగ్ మీ.